ఆత్మనిర్భర్ భారత్ కు సమున్నత ప్రతీకగా మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంలా రూపుదిద్దుకుంది నూతన పార్లమెంట్ భవనం భారతీయ నిర్మాణ కౌశలానికి అద్దం పడుతూనే అత్యాధునిక సౌకర్యాలకు వేదికగా నిలిచింది ప్రారంభోత్సవం వేళ కొత్త పార్లమెంట్ హౌస్ విశేషాలు ఓసారి చూద్దాం సెంట్రల్ విస్టా లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్మితమైంది సరికొత్త ప్రజాస్వామ్య దేవాలయం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునికతతో అనుసంధానం చేస్తూ రూపుదిద్దుకుంది నూతన పార్లమెంటు భవనం బయట నుంచి ఎంత గొప్పగా ఉంటుందో లోపల కూడా అంతే అద్భుతంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది మన పార్లమెంటు పాత భవనం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ప్రారంభమైంది వందేళ్లు కావస్తుండడం వర్తమాన అవసరాలకు అనువుగా లేకపోవడంతో నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి ముందడుగు వేసింది మోదీ సర్కార్ రెండు వేల ఇరవై డిసెంబర్ పదిన కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ కరోనా సంక్షోభంలోనూ శరవేగంగా నిర్మాణం సాగింది ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షించారు ప్రధాని మోదీ మొత్తం నాలుగంతస్తుల్లో ఉంటుంది కొత్త పార్లమెంటు భవనం నూట ఇరవై కార్యాలయాలు ఏర్పాటు చేసేంత విశాలంగా నిర్మాణం జరిగింది లోక్సభ ఛాంబర్లో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది సీట్లు రాజ్యసభ చాంబర్లో మూడు వందల ఎనభై నాలుగు సీట్లు ఉంటాయి నూతన భవంతిలో ప్రత్యేకంగా సెంట్రల్ హాల్ లేదు ఉభయ సభల సంయుక్త సమావేశాలకు లోక్సభే వేదిక కానుంది లోక్సభ హాల్లో మొత్తం పన్నెండు వందల డెబ్బై రెండు సీట్లు ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంది అత్యాధునిక హంగులకు ప్రాధాన్యత ఇస్తూనే భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది కొత్త పార్లమెంటు భవనం వివిధ రాష్ట్రాలకు చెందిన రెండు వందల మంది కళాకారులు ఇందుకోసం ప్రత్యేకంగా పనిచేశారు లోక్సభ చాంబర్ను ను జాతీయ పక్షి నెమలి ఆకృతిలో రాజ్యసభ చాంబర్ను ను జాతీయ పుష్పం కమలం ఆకృతిలో తీర్చిదిద్దారు లోక్సభలో స్పీకర్ కు పక్కనే రాజదండం సెంగోల్ను ప్రతిష్ఠించనున్నారు ప్రధాని మోదీ నూతన పార్లమెంటు భవనం ప్రధాన ద్వారాలకు జ్ఞాన శక్తి కర్మలుగా నామకరణం చేశారు ఈ మూడు ద్వారాల పక్కన వేల సంవత్సరాల భారతీయ చరిత్రను తెలిపే కాంస్య చిత్రాలు కొలువు తీరాయి జ్ఞాన ద్వారానికి ఒకవైపున గార్గి యాజ్ఞవల్క్య మధ్య జరిగిన సంవాద దృశ్యం మరోవైపున నలంద చిత్రాలను నెలకొల్పారు శక్తి ద్వారానికి ఒకవైపున చాణక్య మరోవైపున మహాత్మాగాంధీ దండియాత్ర దృశ్యాలు కళ్లకు కట్టనున్నాయి కర్మద్వారానికి ఒకవైపు కోణార్క్ చక్రం ఉంటే మరోవైపున సర్దార్ వల్లభాయ్ పటేల్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు పార్లమెంటు భవనం లోపలున్న ఇండియన్ గ్యాలరీలో అన్ని రాష్ట్రాలకు చెందిన పెయింటింగ్స్ శిల్పకళలు కనువిందు చేయనున్నాయి ఈ ప్రజాస్వామ్య సౌధాన్ని ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఈ చారిత్రక ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం